డ్రైనేజ్ వ్యవస్థ. ఇదే ఉప్పల్ ప్రాంతంలోని చిల్కా నగర్ కాలనీ వాసుల పరిస్థితి. ఇక రోడ్లపైనే మురుగునీరు పారుతుంది. అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పుడు మనం హైదరాబాద్ ఉప్పల్లోని చిల్కా నగర్ కాలనీలో ఉన్నాం. కాలనీ చూడడానికి ఎంత చూడముచ్చట ఇక్కడ సమస్యలు ఉన్నాయంటే సమస్యలు ఉన్నాయంటే అది అతిశయోక్తే. మరి అది అందులో భాగంగానే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి 230 kV హైటెన్షన్ వైర్ ఇళ్ళ మధ్యన పోతా ఉంది. నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లము కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఒక 8 సంవత్సరాలు అవుతున్నది. పూర్తిగా ఇది నిరుపయోగంగా ఉన్నది. ఏసీ ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఒకటే చెప్తున్నాము, ఇక్కడ మా ప్రాంతంలో కరెంటు లైన్లు కానీ కరెంటు స్తంభం విద్యుత్ స్తంభాలు కానీ మరీ కిందికి ఉండి పిల్లలకు చాలా ప్రాణహాని ఉంది. ఇంతకుముందు ఎగ్జాంపుల్గా అక్కడ సైడ్ ఒక బిల్డింగ్ పైన ఒక పాప కాలి పతంగి ఆడుకుంటూ చేయి టచ్ అయినంత మాత్రం పాప చనిపోయింది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్. వారం 10 రోజులైనా వాటర్ వస్తలేదు.